ఆంధ్రప్రదేశ్లో డీబీటీ పథకాలకు ప్రస్తుతం నిధులు విడుదలవుతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న ఆసరాకు 1480 కోట్లు విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెనకు 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకి కూడా 2-3 రోజుల్లో నిధులు విడుదల చేస్తారని తెలుస్తోంది. పోలింగ్ కి ముందు నిధుల విడుదలను నిలిపేసింది ఎలక్షన్ కమిషన్. ఇక ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది. సమయం ముగిసిపోవడంతో విడుదల కాలేదు నిధులు. అప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు నిధుల విడుదల మొదలైంది. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. రావు, ప్రస్తుతం కొన్ని పథకాలకు నిధులు విడుదలైనట్టుగా తెలుస్తోంది, మిగిలిన పథకాలకు ఎప్పటిలోగా పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయి? అంటే మొత్తం అన్ని పథకాలకు కూడా 2-3 రోజుల్లోగా నిధుల విడుదలతో పాటుగా వారి అకౌంట్లో కూడా జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఎన్నికల పోలింగ్కు 4 రోజుల ముందు ఈ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అంటే 14, 15, 14వ తేదీ నుంచి ఎప్పుడైనా కూడా మీరు నిధులు విడుదల చేసుకోవచ్చు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు అయితే పోలింగ్ ఒక రోజు ముందు కూడా నిధులు విడుదల చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోయింది. ఆ తర్వాత టైం కూడా ముగిసిపోవడంతో పోలింగ్ కూడా దగ్గర పడింది, దీంతో నిధులు విడుదల చేయలేకపోయింది. నిన్నటి నుంచి కూడా పలు పథకాలకు దాదాపుగా 14,000 కోట్ల పైబడిన ఉన్నటువంటి నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా నిధులు విడుదల ప్రారంభించింది. నిన్న ఒక్కరోజే వైఎస్ఆర్ ఆసరా పథకానికి 1480 కోట్లు నిధులు విడుదల చేసింది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద 4,502 కోట్లను కూడా విడుదల చేసింది. ఈ మొత్తం మొత్తం నగదంతా కూడా లబ్ధిదారుల అకౌంట్లోకి ఈ రోజు ఉదయం నుంచి కూడా జమ కానుంది. మిగిలినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట పెట్టుబడి కింద కానీ రైతులకు ఇచ్చేటటువంటి నిధులు కానీ, చేయూత పథకం కింద ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ, ఇవన్నీ కూడా 2-3 రోజుల్లోనే వరుసగా నిధులు విడుదల చేస్తుంది. ఆ తర్వాత మరొక 2-3 రోజుల్లో మొత్తంగా వారం రోజుల్లోగా లబ్ధిదారుల అకౌంట్లలోకి 14,000 కోట్ల పైబడి నిధులు జమ అయ్యే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద ఎన్నికలకు ముందే కూడా ఈ నిధులన్నీ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ నిధులు విడుదలకు అంగీకరించకపోవడము, ఆ తర్వాత హైకోర్టుకి ఎక్కడము, ఇదంతా ప్రాసెస్ అంతా కూడా ముగిసిపోవడము, పోలింగ్ కూడా ముగియడంతో ఈ రోజు నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం వారం రోజుల్లోగా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జనవరి నుంచి కూడా సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసినప్పటికీ కూడా నిధులు సరైనటువంటి నిధులు లభ్యత కాకపోవడము, దీనివల్ల నిధులు సరే లబ్ధిదారుల అకౌంట్లోకి జమ కావడం కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. సో ఎన్నికల కమిషన్ను ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత విడుదల చేయాలని చెప్పేసి ఈసీ ఆదేశాలతో ఈ రోజు నుంచి అయితే ప్రక్రియ ప్రారంభమైంది. వారం రోజుల్లోగా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది.